మంచిర్యాల జిల్లాలో భారీ బైరంగ సభకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. రెండు స్టేజీలు 60,000కు పైగా కుర్చీలతో పాటు 9 ఎల్ఈడీలను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సభ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి బట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా అక్కడ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ నుంచి పాదయాత్రగా అక్కడికి వెళ్తారు బట్టి విక్రమార్క. సార్ మన కథలో సార్ చెప్పండి, ఈ పాదయాత్రలో ఏం గుర్తించారు? రేపు ఎన్ని గంటలకు మీరు సభాస్థలికి పాదయాత్రగా వెళ్తారు, ఏం చెప్పబోతున్నారు? సమయానికి నేను సమయం కంటే ముందు ఒక అరగంట ముందే నేను సభాస్థలికి చేరుకుంటాను. డాక్టర్ అంబేద్కర్ సభాస్థలి ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి జయ భారత్ సత్యాగ్రహ సభని మంచిర్యాలలో భారీ ఎత్తున జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి పెద్దలు పూజ్యులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, వారితో పాటు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ మాణిక్రావు ఠాకరే గారు, ఇంకా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, చైర్మన్లు, వివిధ కమిటీల చైర్మన్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏం చెప్పబోతున్నారు సోదరా? మీరు ఇప్పటికే 3 లేఖలు రాశారు, కేంద్రానికి 1, రాష్ట్రానికి 2, మరో లేఖ కూడా రాయబోతున్నారు. ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టిన నరేంద్ర మోడీ, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఛాలెంజ్ చేస్తూ నియంతృత్వ పోకడలు తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారి నుంచి ఈ దేశాన్ని కాపాడాలనేది ఒకటి. రెండు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, అవేవీ తెలంగాణ ప్రజలకు రాకుండా అడ్డుపడి అడ్డంగా నిలబడినటువంటి కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోకపోతే మనకేమి మిగలదు. ఇప్పటికే 9.5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా అయిపోయింది. 18.5 లక్షల కోట్ల పైబడి బడ్జెట్ అయిపోయింది, 5 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. సింగరేణికి సంబంధించిన కోల్ మైన్స్ ప్రైవేట్ పరమైనవి, జయపూర్ పవర్ ప్రాజెక్టు ప్రైవేట్ పరమైంది, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములు అమ్మకాలు మొదలైనవి. చివరికి ఏ స్థాయికి పోయిందంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకి, భూమి లేని నిరుపేద ప్రజలకి, దళిత గిరిజనులకి, బలహీన వర్గాలకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా వెనక్కి తీసుకొని ప్లాటింగ్ చేసి అమ్ముకునే స్థాయికి వెళ్ళిపోయింది. సో ఈ రాష్ట్రాన్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఆస్తుల్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోకపోతే ఈ పొడు భూములకి పట్టాలు రావు, దళిత గిరిజనులు బతకలేరు, గిరిజనేతులు బతకలేరు, రైతులు బతకలేరు, దళితులు బతకలేరు, సామాన్యులు బతకలేరు, వ్యాపారస్తులు బతకలేరు, ఉద్యోగస్తులు కూడా బతకలేరు. మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం బిడ్డేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అంటే ప్రైవేట్ చేసే ఆలోచన లేదని కేంద్ర సహాయ మంత్రి ప్రకటించారు. అదేవిధంగా సింగరేణి ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాక్ల వేలం పైన బీఆర్ఎస్ పోరాటాన్ని, ఇవన్నీ ఎలా చూస్తే? నేను బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ముందు మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు బావిలు అన్నింటి, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన బొగ్గు బావిలు అన్నింటినీ వెనక్కి తీసుకోండి, ప్రభుత్వ రంగ సంస్థలు మూసేసిన వాటన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేయండి, ఇంక్లూడింగ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి, వివిధ ప్రాంతాల్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది వాటికి సంబంధించి, హైదరాబాద్లో మూసివేయబడ్డ డీబీఆర్ మిల్స్ లాంటి వాటన్నిటి దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నటన్నింటినీ తెరిపించండి. అనాదిగా దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల చిరకాల వంచైన బయ్యారం స్టీల్ ప్లాంట్ని పెట్టండి. బయ్యారం కొండల్లో ఉన్నటువంటి ఐరన్ ఓర్ గనుల్ని మొదలుపెట్టండి, తవ్వకాలు మొదలుపెట్టి ఫ్యాక్టరీ పెట్టండి. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకే ఇవ్వండి. అవుట్సోర్సింగ్ అని, అసలు మినిమం వేజెస్ కూడా లేకుండా ఎన్నో బయట వాళ్ళని తీసుకొచ్చి వెట్టి చాకరీ చేపిస్తూ శ్రమ దోపిడీ చేయబాకండి. దీనికోసం కాదు మనం తెచ్చుకోండి, ముందు ఇవి చేయండి. ఇవి చేయకుండా తగుదనమ్మా అని నేను ఆంధ్రాలో పోయి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ టెండర్ వేస్తా అంటే ఇక్కడది ఏం చేస్తావు, ఏడేమో నువ్వు అమ్ముకుంటూ పోతావు, ఆడిపోయి టెండర్ అంటావు, కూడా నవ్వుతాడు. మనం చూస్తే ముఖ్యంగా చూసుకుంటే మహేశ్వర్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఒక చర్చ జరుగుతుంది. షోకాస్ నోటీస్ ఇవ్వడం, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్కు, పిసిసి క్రమశిక్షణ సంఘానికి అర్హత లేదని అంటున్నారు. ఖర్గేతో తేల్చుకుంటాను, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది పార్టీ ఆంతరంగిక సమస్య, ఇంటర్నల్ అఫేర్స్. ఇవన్నీ దానికి సంబంధించినంతవరకు మా పార్టీలో ఉన్న నాయకత్వం ఏఐసీసీ అధిష్టానం చూసుకుంటుంది. ఏదో అంతర్గతంగా జరుగుతున్న దాన్ని పొమ్మనలేక పోగొడుతున్నారని ఒక ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా మేము అంతర్గతంగా మాట్లాడుకుంటాం, అటువంటి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా పరిష్కారం చేసుకుంటాం. వీటన్నింటినీ అధిష్టానం చూసుకొని తగు నిర్ణయం చేస్తుంది.
మొత్తానికైతే ఈ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను ఎండగడతాం అదే విధంగా పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు పార్టీ అధిష్టానం అగ్రనాయకత్వం చూసుకుంటుంది అంతర్గతంగా చర్చిస్తామని బట్టి విక్రమార్క చెప్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ మంచిర్యాల నుంచి।